హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీలూస్ వంటిల్లు. ఈరోజు మనం బనానా నట్ బ్రెడ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా రెండు పండిన అరటిపళ్ళను తీసుకుంటున్నానండి. దీనికి బాగా పండినవైతే చాలా బాగుంటుందండి బ్రెడ్ తర్వాత. ఒక బౌల్ తీసుకుని అరటిపళ్ళను అందులో వేసుకోవాలి. కట్ చేసి తర్వాత ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. తర్వాత ఒక బౌల్ తీసుకుని ఒక 1½ కప్ మైదా, ఒక 1½ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/4 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, కొంచెం ఉప్పు వేసుకుని ఇలా జల్లెడ పట్టించుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకుని ఒక 3/4 కప్ పంచదార, ఒక 1/3 కప్ ఆయిల్ కానీ బటర్ కానీ, 1/4 కప్ పెరుగు, 1 టేబుల్ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకుని ఒకసారి అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇది ఎగ్లెస్ చేస్తున్నాను నేను. ఎగ్ వేసుకునే వాళ్ళు పెరుగు ప్లేస్లో 2 ఎగ్స్ని వేసుకోవచ్చండి. తర్వాత మెత్తగా చేసిన బనానా పేస్ట్ని కూడా ఇందులో వేసుకుని ఒకసారి ఇది బ్లెండర్తో కానీ లేకపోతే మిక్సీ ఉంటే మిక్సీలో కానీ ఒకసారి మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. తర్వాత జల్లించుకున్న ఈ మైదా పిండిని ఒక 1/2 కింద వేసుకోవాలి, బ్యాచెస్ కింద. ఒక 1/2 ఇలా వేసుకుని మిక్స్ చేసుకోవాలి. తర్వాత 1/2ని కూడా ఇందులో వేసుకుని ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో దీన్ని కలుపుకోవాలి. తర్వాత 1 కప్ కట్ చేసిన బాదం, జీడిపప్పు, ఇంకా కిస్మిస్లను కూడా వేసుకోవాలి. కొంచెం పాలు వేసుకుని ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోవాలండి. కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి పాలు. ఇలా ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి. తర్వాత ఇలా కేక్ ప్యాన్ కానీ లేకపోతే ఒక స్టీల్ గిన్నె కానీ ఏది ఉంటే అది తీసుకుని దానికి కొంచెం బటర్ కానీ ఆయిల్ కానీ రాసుకోవాలి. ఇలా అప్లై చేసుకుని బటర్ పేపర్ ఉంటే వేసుకోవచ్చండి, లేకపోతే లేదు. తర్వాత ఆ బ్యాటర్ని ఇందులో వేసుకుని ఒకసారి ఇలా ట్యాప్ చేయాలండి. వేసి పైన బాదం, జీడిపప్పు, కిస్మిస్ ఇష్టం ఉండే వాళ్ళు కిస్మిస్ కూడా వేసుకోవచ్చు. తర్వాత ఒక గిన్నెలో స్టాండ్ పెట్టుకుని దాన్ని ఒక 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేయాలండి, వేడి చేసుకోవాలి. తర్వాత మూత తీసుకుని ఈ కేక్ టిన్ని అందులో పెట్టుకుని మూత పెట్టుకుని ఒక 30 నుంచి 40 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో దీన్ని కుక్ చేసుకోవాలండి. ఇలా 35 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసుకుని చెక్ చేసుకోవాలి. ఇలా నైఫ్ పెట్టుకుని ఇలా నైఫ్ క్లీన్గా వచ్చిందంటే ఉడికిపోయినట్టు, లేకపోతే ఒక 10 నిమిషాలు ఉంచుకోవాలండి మీడియం ఫ్లేమ్లో. ఇలా చల్లారిన తర్వాత ఇలా ప్లేట్లోకి తీసుకోవాలండి. చూసారు కదా, ఇది బాగా ఉడికిపోయింది బనానా బ్రెడ్. దీన్ని మనం ఇప్పుడు కట్ చేసుకుందామండి. ఇలా స్లైసెస్ కింద కట్ చేసుకుందాం. చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే బనానా బ్రెడ్ రెడీ అయిపోయిందండి. ఇది బనానా తినని వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారండి. ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే బనానా బ్రెడ్ మీకు నచ్చిందనుకుంటున్నాను. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. నా రెసిపీస్ మీరు ఫాలో అవ్వాలనుకుంటే ఇక్కడ ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకా ఈ రెసిపీ మీరు ట్రై చేసి నాకు ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి. ఇంకా నా రెసిపీస్ని మీరు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.